ప్రస్తుతం మనం నాగార్జున కొండకు వచ్చాం. ఈ మ్యూజియానికి సంబంధించి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర గల మ్యూజియంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైన ఈ చరిత్రను చూడడానికి చాలా మంది పర్యాటకులు ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఒకసారి మ్యూజియానికి సంబంధించి ఎంట్రన్స్ రాగానే స్టార్ట్ మనకు ఒక టోటల్ డయాగ్రామ్ ఇస్తారు, ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ముందుగా మ్యూజియానికి సంబంధించింది ఉంటుంది, మ్యూజియం టెంపుల్స్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ఆనవాళ్ళు, పెద్ద పెద్ద గతంలో ఉన్న విగ్రహాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టూ ఉంటాయి. ఈ విగ్రహాలను చూడడానికి కోసం కావచ్చు, అదేవిధంగా మ్యూజియంలో ఉన్న పురాతనకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవడం కోసం చాలామంది వస్తుంటారు. ఇక్కడ మొత్తం ఒకసారి ఈ మ్యూజియానికి సంబంధించి చూద్దాం. చూసిన తర్వాత పర్యాటకులు ఏమనుకుంటున్నారు, ఈ మ్యూజియానికి సంబంధించిన ఆనవాళ్ళు చరిత్ర ఏం చెప్తుంది, అదేవిధంగా పర్యాటకులు కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం రెగ్యులర్గా కాంక్రీట్ జర్నీ నుంచి వాటర్ జర్నీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం విజయ విహార్లోని లాంచ్ స్టేషన్ నుంచి ఐలాండ్ వెళ్తున్నాం. ఈ ఐలాండ్కి సంబంధించి మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్లో రెండవ ప్లేస్ ఈ ఐలాండ్ ఉంటుంది. ఆసియా ఖండంలో అతిపెద్ద ఐలాండ్ ఇదే అని చెప్తారు. దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐలాండ్ ఉంటుంది. చుట్టూ 4 చోట్ల వాటర్ ఉంటుంది. దాంతో ఇక్కడ చూడడానికి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఒకసారి మనం మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి చూస్తే దాదాపు 45 మినిట్స్ ఈ జర్నీ మనకు నడుస్తూ ఉంది ఈ వాటర్లో. అయితే ఒకసారి మనం చూడవచ్చు, చుట్టూ కొండలు, అందమైన అడవి ప్రాంతము, అందులో మధ్యలో వాటర్లో లాంచ్ ప్రయాణం అంటే ఎట్లుంటుంది. ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా పర్యాటకులు కావచ్చు, మంచి జోష్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, చాలామంది ఉన్నారు ఇక్కడ పర్యాటకులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. ఎట్లా, ఇంతకుముందు గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంత దగ్గరలో ఇది ఉండడం అనేది మనకు చాలా హ్యాపీ. హైదరాబాద్కి దగ్గర ఉంది కదా, ఫస్ట్ టైం రావడం చాలా ఎక్సైట్ ఉంది. ఇంకా చాలామంది అక్కడ కేరింతలో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్? లేకపోతే గతంలో ఎప్పుడన్నా మీరు ఇట్లా తిరిగి రా? లేదు, నాగార్జున సాగర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగుంది, చూడాలి ఇంకా ఐలాండ్ ఎలా ఉంటుందో చూడాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామగుండం నుంచి వచ్చామండి. నేను ఒక టీచర్గా పనిచేశాను. నేను 6th క్లాస్లో ఈ నాగార్జున సాగర్ గురించి నేను వాళ్ళకి పాఠం చెప్పాను. నేను ఎప్పుడో చాలా చిన్నప్పుడు నేను ఈ ప్రాంతాన్ని చూసిన గుర్తు లీలగా, అది నాకు ఇప్పుడు పెద్దగా గుర్తులేదు, కానీ ఆ పాఠంలో ఉన్న విషయాలన్నీ ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు చెప్పలేని ఆనందాన్ని కలుగుతోంది. ఈ ప్రకృతి అందాలన్నీ కూడా నన్ను మైమరిపిస్తూ ఉన్నాయి. నాకు ఎప్పటికీ జీవితంలో ఇది ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. అవును, రెగ్యులర్గా నడుస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంటుంది? ఇది మామూలుగా వాతావరణం రెండు రకాలుగా ఉంటుంది సార్. వాటర్ వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, మామూలు టైంలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు గేల్స్ అయ్యి వాటర్ వచ్చే రేంజ్ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కాకపోతే వాటర్ పెరిగేదాన్ని బట్టి గాలిని బట్టి అనుకూలంగా మేము నడుపుతుంటాం సార్. ఏ రోజు టైమింగ్స్ ఎట్లా ఉంటుంది? టైమింగ్స్ అంటే మార్నింగ్ 9:30-1:30 సార్. ఓకే, రెగ్యులర్గా ఉంటుందా? రెగ్యులర్గా ఉంటుంది సార్, ఓన్లీ ఫ్రైడే ఒకటి హాలిడే ఉంటుంది సార్. అది కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ మ్యూజియం వాళ్ళ హాలిడే కాబట్టి దాని పరంగా హాలిడే ఉంటుంది. మనం జస్ట్ అంటే జాలీ ట్రిప్స్ చేస్తుంటాం, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా ట్రిప్స్ ఉంటాయి. ఎవరైనా హైర్ చేసుకున్నా హైర్ ప్రకారంగా పని ట్రిప్స్ చేస్తుంటాం. స్టాఫ్గా మీరు జనరల్గా వచ్చిన ఇక్కడ పర్యాటకులు ఏం చెప్తుంటారు, ఎట్లుందని చెప్తుంటారు, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు రెగ్యులర్గా చూసే ప్రాసెస్? ఎంజాయ్ చేసామని చెప్పేసి చెప్తుంటారు, బాగా బాగుంది అని చెప్పేసి చెప్తుంటారు. సదుపాయాలు కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్తుంటారు, అంతా బాగానే ఉంది అని చెప్పేసి చెప్తారు. మన కాడకు వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రికాషన్స్, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ బాగుంటాయి. 100 సీటింగ్ కెపాసిటీకి మనం ఇచ్చేది కూడా 60-70 ఇస్తాము. అన్ని విధాలుగా మనకు బాగుంటుంది. ఇష్టపడుతుంది ఈ నాగార్జున లాంచ్, నాగార్జున సాగర్ సంబంధించిన లాంచ్ స్టేషన్ నుంచి ఐలాండ్కి పోవాలంటే ఎంత టైం పడుతుంది? 50-60 సెకండ్స్ సార్, వెదర్ కండిషన్ని బట్టి. 1 అవర్ మనం టైమింగ్ వెదర్ కండిషన్ బట్టి 50-60 సెకండ్స్. చూసారు కదా, ఇది ఉదయం 9:30 స్టార్ట్ అయిన మన లాంచ్ జర్నీ ఐలాండ్కి వెళ్ళింది. ఐలాండ్ తర్వాత నాగార్జున కొండలోని ఉన్న చారిత్రక కట్టడాలు, ఆ కట్టడాల వెనక ఉన్న చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాం, అంటే ఇప్పుడు 2:00 అయ్యింది. మొత్తం కూడా దాదాపు 9:30-2:00 మధ్యలో ప్రతి పర్యాటకుడు కూడా ఎంజాయ్ చేసే విధంగా లాంచ్ జర్నీ, అదేవిధంగా అక్కడ ఉండే చారిత్రక కట్టడాలు, చారిత్రక సంపదను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఈ చారిత్రక సంపదను ప్రతి ఒక్కరికి తెలియజేయేందుకు అటు తెలంగాణ టూరిజం కూడా విజిట్ ఫర్ ఆల్ రీజన్స్ అండ్ ఆల్ సీజన్స్ అనే నినాదంతో ముందుకు పోతుంది. ఇంకా చాలామంది పర్యాటకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.